తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నామని, అదే మాదిరిగా 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ కూడా తప్పకుండా కరోనా టీకాను తీసుకోవాలని కోరారు వైద్యాధికారి రూపేన్ చక్రవర్తి. నమస్కారం అండి, నేను పిహెచ్సి పుల్కల్ వైద్యాధికారిని. నా పేరు డాక్టర్ జి రూపేన్ చక్రవర్తి. ఈ సెకండ్ వేవ్ కారణంగా కేసెస్ చాలా పెరుగుతున్నాయి మన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో అంతటా కేసెస్ చాలా పెరుగుతున్నందు వలన మనము టెస్టులు పెంచడం జరుగుతుంది. పిహెచ్సిలలోనే ప్రతి ఒక్కరికి 45 ప్రతి ఒక్కరికి అందరికీ వయసుతో సంబంధం లేకుండా అందరికీ టెస్టులు, కోవిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది ఇక్కడ. అందువలన అందరూ పిహెచ్సికి వచ్చి మన మండల ప్రజలందరూ పుల్కల్ మండల్ మరియు చోటకూరు మండల ప్రజలందరూ పిహెచ్సికి వచ్చేసి తమరందరూ టెస్టులు చేయించుకొని ఈ కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ డిసీజ్ ఉందా లేదా తెలుసుకోవాలని మా సూచన. ఇందులో భాగంగా మనకి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మనకు కోవిడ్ టీకాను కూడా ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటగా 45 సంవత్సరాలు పైబడిన వారికి ఎవరికైనా సరే వాళ్ళకి ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా, వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ టీకాను తీసుకోగలరని మా మనవి. దీనికి అందరూ అర్హులే. దీనికి ఎలాంటి కాంట్రాఇండికేషన్ ఎవరు తీసుకోవద్దని ఏమి లేదు. ఏదన్నా ఉంటే, ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు నాతోటి సంప్రదించి మీరు తీసుకోగలరు, టీకా తీసుకోగలరని నా అభిప్రాయం. ఇక్కడ మన పిహెచ్సిలో ప్రతిరోజు మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు అందరికీ సర్పంచులతోటి మరియు ఉద్యోగులతోటి ఎంపీడీఓ, విఆర్ఓ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో సంప్రదించడం జరిగింది. అందరినీ ఉద్దేశపరిచి ప్రోత్సహించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అండ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకు నిన్నటి నుంచి పిహెచ్సికి అందరూ తరలివస్తున్నారు టెస్ట్ కోసము మరియు వ్యాక్సిన్ కోసం. మనం ఇక్కడ ప్రతిరోజు 150 టెస్టులు వరకు చేయగలుగుతున్నాం పిహెచ్సిలో, మరియు 150 మందికి వ్యాక్సిన్, 45 సంవత్సరాలు పైబడిన వారికి 150 మందికి వ్యాక్సిన్ ఇవ్వగలం మన దగ్గర. మన దగ్గర అన్ని సామర్థ్యంగా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ కిట్లు కానీ వ్యాక్సిన్ కానీ సమృద్ధిగా ఉన్నాయి మనకు. సో అందరూ, ప్రజలందరూ ఇది నా సందేశంగా తీసుకొని మీరందరూ పిహెచ్సికి వచ్చి ఈ కోవిడ్ టెస్ట్ చేయించుకొని, కోవిడ్ వ్యాక్సిన్ తీయించుకొని సురక్షితంగా ఉండగలరని కోరుతున్నాను. ఈ వ్యాక్సిన్ కోసం అండ్ టెస్ట్ కోసం ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని రావాలండి. దాంతోపాటు వాళ్ళ మొబైల్ నంబర్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఈ రెండు ప్రూఫ్స్ లాగా తీసుకొని మనము వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మనము పిహెచ్సిలో ఒక 30 మందికి టెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చాము. ఈరోజు ఇంకా ప్రజలు చాలా ఎక్కువగానే స్పందించారు. నిన్న స్టార్టింగ్ డే వాటికి కొంచెం తగ్గుగా ఉండే, ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు కూడా దీనిలో పాల్పంచుకుంటున్నారు కాబట్టి ఈరోజు చాలామంది ఎక్కువగానే వచ్చారు. ఇప్పటివరకు మనము ఒక 50 మందికి టెస్ట్ చేశాము అండ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. అది సాయంత్రం వరకు మేము చెప్తాము.